ఏదన్నా జ్వరమో నొప్పో వచ్చి ప్రైవేట్ దవాఖానకు పోయినాం అనుకోరి, ఇక ఉన్నట్టే మనకు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని వేలకు వేలకు గుంజి చిన్నదే సమస్య చెప్పున వచ్చినావు. ఇంకా కొన్ని వద్దులైతే బగ్గ ముదురు అని చెప్పి ఓ రెండు మూడు వద్దులు దవాఖానలో ఉంచుకున్నాక నాలుగు తీర్ల గోళీలు ఓ మందు టానిక్ రాసి ఇంటికి తోలుతారు. ఇక బిల్లు కడేటప్పుడు సారు ఓయ్యో 2000 తక్కువనే అంటే అస్సలు ఊకోరు. కానీ అన్ని దవాఖానలు అట్లుండయుల్లా, కొందరు డాక్టర్లు గిట్లా సుతుంటారు. కాశీలుండేకి డాక్టర్ అమ్మను ఎంత మెచ్చుకున్నా తక్కువే నువ్వులా. పేరు సిప్రాదర్ శ్రీవాస్తవ. ఏం తక్కువ 7-8 ఏళ్ళకెళ్ళి అలా దవాఖానలు ఆడవిల్లా కొడితే ఒక్క రూపాయి సుతా తీసుకోకుండా వైద్యం చేస్తుంది. అగో దవాఖానలో కాన్పైన వాళ్ళ ఫోటోలు చూడు రెట్ల పేరు సిర్రు. వాళ్ళంతా ఫ్రీగా వైద్యం చేపించుకున్నోళ్ళే. బేటీ పడావో బేటీ బచావో అని ప్రధాని మోడీ సార్ ఆవాస్ ఇచ్చిండు కదా, మేడం నిజం చేస్తుంది అన్నట్టు. ఈ ముచ్చట తెలుసుకొని మోడీ సార్ పిలిపించుకొని మెచ్చుకున్నాడు. మేడం వాళ్ళు ఇంటైన సుత డాక్టరేనట. ఇద్దరు కూడా ఇట్లా పేదలకు ఆసరైతురు. ఒక వైద్యమే కాదుల్లు, పేద పిల్లలకు చదువులు చెప్పిస్తారు, సరుకులు పంపిస్తారు, ప్రతి శనివారం దవాఖానలో ఫ్రీగా వైద్యం శుద్ధి చేస్తారట. ఆడపిల్లలు పుట్టిరని దవాఖానలో చాలా మంది ముఖాలు మార్చుడు చూసి ఏదన్నా చేయాలనుకొని ఈ కార్యం పెట్టుకుర్రట. అగో పిల్లలందరినీ చుట్టుకోకుండా పెట్టుకుని ఎంత ఓపికతో చదువు చెప్తుందో. ఎవ్వరని ఎవ్వరు పట్టించుకొని కాలంలో పేదల కోసం ఆడపిల్లల కోసం గీ తీర్ల తనలాడుతున్న గీ ఇద్దరాల మగులకు క్షణార్థి చెప్పాల్సిందే.